కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతోంది టీడీపీకి కలవరపాటుకు గురి చేసే వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలో ఇద్దరు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది గత కొద్ది రోజులుగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉన్న ఐదుగురు ఎంపీలను వైసీపీ గాలం వేసినట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 3 స్థానాలనే దక్కించుకుంది శ్రీకాకుళం నుంచి కింజరాపు రామమోహన్ నాయుడు విజయవాడ నుంచి కేశనేని నాని గుంటూరు నుంచి గల్లా జయదేవ్లు టీడీపీ తరపున గెలుపొందారు అయితే ఇప్పుడు అందులో ఇద్దరు వైసీపీలోకి జంప్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది నాలుగేళ్లుగా వైసీపీ నుంచి ఇబ్బందులు తట్టుకున్న టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో కేశనేని నాని గల్లా జయదేవ్లు వైసీపీలో చేరనున్నట్టు టాక్ నడుస్తోంది 2014 ఎన్నికల్లో కేశనేని నాని గల్లా జయదేవ్లు తొలిసారిగా ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందారు 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు అటు చంద్రబాబు సైతం ఎంపీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే ఉన్నట్టుండి పార్టీలో నెలకొన్న పరిణామాలతో ఇద్దరు ఎంపీలు దూరం అవుతూ వచ్చారు కానీ చంద్రబాబు దగ్గర చేర్చేందుకు ప్రయత్నాలు అంతగా చేయకపోవడం ఆపై వీరి వ్యతిరేకులకు అగ్రతాంబూలం ఇవ్వడంతో వీరికి రుచించలేదు అందుకే పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఇటీవల విజయవాడ ఎంపీ కేశనేని వైఖరి కాస్త భిన్నంగా ఉంది అధినేతతో పాటు కృష్ణా జిల్లా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు దీంతో ఆయన మనసు వైసీపీపై మళ్లిందని ప్రచారం జరిగింది ఈ విషయంలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం స్పందించారు కేశనేని నాని వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు కేశనేని నానికి చంద్రబాబుతో మునుపట్ల సంబంధాలు తగ్గిపోయాయి అటు నాని వ్యతిరేక శిబిరంలోని బోండా ఉమామహేశ్వరరావు బుద్ధ వెంకన్న దేవినేని ఉమా నుంచి కూడా ప్రతికూలతలు ఎదురవుతున్నాయి వారితో పొసగడం లేదు ఆ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి కేశనేని నాని వ్యవహార శైలిపై చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇటీవల చంద్రబాబు నాని తమ్ముడు చిన్నీని ప్రోత్సహిస్తున్నారు నాని వ్యవహార శైలితో చికాకు పెడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది సహజంగా ఇది నానికి మింగుడు పడడం లేదు అందుకే వైసీపీలోకి వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు సమాచారం నిత్యం అధినేత వద్ద కనిపించే గల్లా జయదేవ్ ఇటీవల ఎక్కడా బయట కనిపించడం లేదు అటు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడపడంలో జయదేవ్ కీలక పాత్ర పోషించారు లోక్సభలో సైతం ప్రధాన్నే నేరుగా ప్రశ్నించారు అటు వైసీపీ సర్కారుకు టార్గెట్ అయ్యారు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీపై వైసీపీ సర్కార్ దాడులు తనిఖీల పేరిట చికాకు పెడుతుండటంతో తమ పరిశ్రమ విస్తరణకు తెలంగాణను ఎంచుకున్నారు అయితే ఉన్నట్టుండి జయదేవ్ సైతం సైలెంట్ అయ్యారు ఆయన సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం మొత్తానికైతే టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు బయటకు వెళ్లాలనుకోవడం చంద్రబాబుకు ఝలకే।